చిన్నారి కథలు కార్యక్రమానికి స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? కిందటి ఎపిసోడ్లో మనం ఒక మంచి నీతి కథ గురించి చెప్పుకున్నాం కదా, ఈరోజు ఎపిసోడ్లో కూడా మనం ఒక చక్కటి నీతి కథ గురించి చెప్పుకుందాం, సరేనా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరేంటో తెలుసా? ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు తాబేలు రెండు కొంగలు, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక తాబేలు రెండు కొంగలు ఉండేవి. ఈ తాబేలు కొలనులో ఉండేది. ఈ కొంగలు రాజ్యమంతా తిరుగుతూ, అంటే అడవి అంతా తిరుగుతూ, ఆ అడవిలో అందులో జరిగినటువంటి విశేషాలన్నింటినీ సాయంత్రం ఈ తాబేలు దగ్గరికి వచ్చి అన్నీ కబుర్లన్నీ చెప్పుకునేవన్నమాట. ఈ ముగ్గురు కలిసి కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉండేవి. ఇలా ఈ ముగ్గురు ఎంతో స్నేహంగా ఉంటూ ఒకరి కష్టసుఖాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ సరదాగా ఉండేవి. ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత ఎండాకాలం వచ్చింది. కొలంలోని నీరంతా ఎండిపోయింది. అలాగే అడవిలోని చెట్లు చేమలు కూడా అన్నీ ఎండిపోయాయి. ఈ విపత్తును ముందే గమనించినటువంటి రెండు కొంగలు రాజ్యమంతా తిరిగేసేసి ఒక చీమల దూరని చిట్టడవిని కనుగొన్నాయి. ఎందుకంటే అవి అడవిలో చెట్లపైన ఉండలేవు, ఎందుకంటే చెట్ల ఆకులన్నీ ఎండిపోయినాయి. ఈ తాబేలేమో కొలంలో ఉండలేదు, ఎందుకంటే నీరంతా ఎండిపోయింది. అందుకని ఇవి ముందుగానే ఎక్కడికి వెళ్ళాలా, వాటికి అనుకూలమైన ప్రదేశాన్ని ముందే ఎన్నుకున్నాయన్నమాట. ఎన్నుకుని అక్కడికి వెళ్దామని చెప్పేసి ఈ కొంగలు నిర్ణయించుకున్నాయి. నిర్ణయించుకున్న తర్వాత వాటికి తాబేలును ఎలా తీసుకెళ్లాలా అని చెప్పేసి ఓ దిగులు పట్టుకుంది. అవి ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ కొంగలికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అవి తాబేలు వద్దకు వెళ్ళి వాళ్ళ ఉపాయాన్ని తాబేలుతో చెప్పాయి. తాబేలు కూడా చాలా సంతోషించింది. అనుకున్నదే తడువుగా ఈ కొంగలు ఒక కర్రను తీసుకుని వచ్చి తాబేలుతో, మిత్రమా, మా నోటితో ఈ కర్రని చెరువు ప్రక్క పట్టుకుంటాము, నీవు కూడా నీ నోటితో ఈ కర్ర మధ్యభాగాన్ని పట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నోరు తెరవద్దు, నోరు తెరిచావంటే గనక నువ్వు పైనుండి ఆకాశంలో నుండి క్రిందకు పడిపోతావు, ప్రాణాలను కోల్పోతావు అని చెప్పి గట్టిగా చెప్పినాయి అన్నమాట. చెప్తే ఆ మాటలకప్పుడు తాబేలు సరే అంది. అప్పుడు ఈ మూడు కూడా కర్రను పట్టుకుని పైకి ఎగిరాయి. ఈ ముగ్గురు మిత్రులు కూడా ఆకాశ మార్గాన ప్రయాణించడం మొదలుపెట్టాయి. అలా వెళ్ళేటప్పుడు దారిలో ఒక గ్రామాన్ని దాటవలసి వచ్చింది. తాబేలును తీసుకెళ్తున్నటువంటి కొంగలను చూసి గ్రామస్తులు కేరింతలు కొట్టారు. అందులో ఒక గ్రామస్తుడు, అరే ఈ వింత చూసావా, తాబేలును కొంగలు తీసుకెళ్తున్నాయిరా అన్నారు ఒక గ్రామస్తుడు. అందులో నుండి ఇంకొక గ్రామస్తుడు, తాబేలు చాలా శక్తివంతమైంది, తాబేలే కొంగల్ని తీసుకెళ్తుందిరా అన్నాడు ఇంకొక గ్రామస్తుడు. ఆ మాటలను విన్నటువంటి తాబేలు లోపల చాలా ఆనందించింది. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక గ్రామస్తుడు, అసలు తాబేలు చచ్చిపోయిందిరా, అందుకని ఈ తాబేలునే ఈ రెండు కొంగలు తీసుకెళ్తున్నాయి అని చెప్పి అన్నాడనమాట. ఆ మాటలు విన్నటువంటి తాబేలుకి చాలా కోపం వచ్చింది. ఎవడ్రా చచ్చిపోయింది అంటూ నోరు తెరిచింది. నోరు తెరిచేటప్పటికి పైనుండి క్రిందకు పడిపోయింది. చాలా ఎత్తు నుండి క్రిందకు పడిపోయింది కదా, అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది తాబేలు. అప్పుడు రెండు కొంగలు కూడా చాలా దుఃఖించాయి. మిత్రుల మాట విన్నందుకు తాబేలు తన ప్రాణాలను కోల్పోయింది. పిల్లలు, కథ విన్నారు కదా, ఇందులో నీతేంటో మీకు అర్థమైందా? మంచి మిత్రులు చెప్పిన మాట మనం వినాలి. తాబేలు చూడండి, కొంగలు చెప్పిన మాట వినకపోవడం వల్లే తన ప్రాణాలను కోల్పోయింది. అందుకనే పిల్లలు, మంచి ఎవరు చెప్పినా సరే మనం తప్పకుండా వినాలి. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.